విద్యార్థులు, ఇప్పుడు మనము ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బీకర్లోనికి నీటిని పోసి కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను అందులో వేసి నీటిలో కరిగే విధంగా కలుపుదాం. 12 వోల్ట్ బ్యాటరీని ఒకదాన్ని తీసుకొని దాని యొక్క పాజిటివ్ టెర్మినల్కి కాపర్ వైర్ని, నెగిటివ్ టెర్మినల్కి బ్లేడ్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ని యానోడని, నెగిటివ్ టెర్మినల్ని క్యాథోడని అంటాము. కాపర్ వైర్ ఉన్నటువంటి యానోడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేద్దాము. ఎలక్ట్రోప్లేటింగ్ వేయవలసిన బ్లేడును కూడా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేద్దాము. ఈ రెండు టెర్మినల్స్ కనెక్ట్ కాకుండా జాగ్రత్త వహిద్దాము. కొంత సమయం గడిచిన తర్వాత మనము సొల్యూషన్లో ఉన్నటువంటి బ్లేడును తీసి పరిశీలిద్దాం. చూడండి, ఈ బ్లేడ్ మీద కాపర్ యొక్క కోటింగు ఎర్రగా కనపడుతున్నది.